ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నాకే పదవి మీద ఆశ లేదు. మేయర్ చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను. అన్నీ అనుభవించాను, ఇంకా నాకేం కావాలి చెప్పండి. మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు. ఇదిగో అప్పలనాయుడు, ఈసారి నువ్వే మళ్లీ ఎలక్షన్లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి, నిలబడతాను. కాదు, ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి, దానికి నా ఫుల్ సపోర్టు ఇస్తా. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఏంటండి మీరు మాట్లాడేది? మీ కాకుండా ఎవరికో టికెట్ ఎలా ఇస్తారు? సముద్రం లేని వైజాగ్ ఎలాగో, మీరు లేని పార్టీ ఎలా? అప్పలనాయుడు, 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 అప్పలనాయుడు. అసలు మీరే కనుక లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ నెగ్గేదా? ముకుందం గారు మాట్లాడకండి, ఎవరికో కట్టుబడతానంటారేంటి? ఎవడండి బాజీరావు? మీలా పార్టీకి సేవ చేశాడా? మీలా పార్టీని నిలబెట్టాడా? పైగా లోకలోడు కాదు, ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు. ఆడికే గాని టికెట్ ఇస్తే చిచ్చి మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఏంటో వాగుతున్నా బాజీరావు, ఆయన పెద్ద మనిషి, ఆ విషయంలో అనేచాడు. ఆయన కాదయ్యా, అదే మాట నేను అంటాను, కొట్టేస్తా. నువ్వైతే పార్టీ మీటింగ్ ఆ పశువుల సంత, మినిస్టర్ గారిని కొడతారా? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టం, పార్టీ ఇన్ఛార్జి గారు కళ్ళారా చూశారు. రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పలనాయుడు గారిని కొడతారా? ఇట్లాంటి లుచ్చా లఫైన్ గారికి మనం సీట్ రికమెండ్ చేయడం ఏంటి అని ఆయన అన్నాడు అనుకో, ఆయన కొట్టేస్తా. కొడతావా? ఎవడైతే నాకేంట్రా? అరే మిమ్మల్ని కొడతాడనే. రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. ఎంత పనిచేసావయ్యా సార్? సార్ సార్, ఏదో కుర్రాడు ఉడుకు రక్తం ఆవేశంలో అక్కడ పీకాడు, మనసు పెట్టుకోకండి సార్. అరే చూప్, యా కేరయ్యా, వాడు కొడితే నేను పడి ఉండాలా? చూపిస్తాను నా తడాక. పార్టీ టికెటే కాదు, పార్టీ జెండా కూడా పట్టుకునేవాడు. ఖతం, నీ లైఫే ఖతం. ఢిల్లీలో తొక్కేనంటే వైజాగ్ లో కూరుకుపోతావు. ఖతం చేస్తాడంట. भैया मैं बाजीराव बात कर रहा हूँ. आ बदमाश जाफर खान नाकु पार्टी टिकेट इव्वनन्नाडु. वाडु समता एक्सप्रेस लो फैमिली तो ढिल्लीकि बयलुदेराडु. बीहार दाटकूडदु. फोटो पंपानु चूडु. ప్రింట్ తప్పు, చంపింది బందిపోట్లు కాదు, మా అన్న రాస్ బిహారీ. ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోండ్రా, పోజిస్తాను అన్నాడు. పంచెలు తడిపేసుకుని ప్రెస్ వాళ్ళు ప్రింట్ మార్చేశారు. మినిస్టర్ సాబ్, నువ్వన్నది రైట్. రాజకీయం రౌడీజం ఒక్కటి కాదు. నేను అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను. చేస్తాను పోనేరా.
ఇప్పుడు చెప్పు, పిచ్చాళ్ళని వెనకాల పడి బతిమాలుకుంటున్నాను, అంత చులకన అయిపోయినా నీకు? అందుకని గొంతు మీద కత్తి పెడితే ఒప్పేసుకుంటాను అనుకున్నావా? ఒప్పిస్తాను, పని అయ్యేంత వరకు నిన్ను వదిలే సమస్య లేదు. ఏ ఆడపిల్ల ఇలాంటి పని ఒప్పుకోదు. చా, ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. అంత లేదమ్మా, 10 మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు. ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి కనిపించదు. బేరం తగ్గుంటే ఎంత కావాలి? నేను అలాంటి దాన్ని కాదు. ఓన్ డబ్బులు తీసుకోకుండా చేయి. కొంచెం కోఆపరేట్ చేయి. నువ్వు తలుచుకుంటే 5 నిమిషాలు అయిపోద్ది. నా బాధ అర్థం చేసుకో. పోనీ రేప్ చేస్తావా? రేపా? అన్నిటికీ నోరు తెరుస్తావేంటి? పోనీ ఎల్లుండి చేయి. ఎల్లుండా? 12 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు, ఒక్కడూ పనిచేయడే. పోనీ ఆడపిల్ల నువ్వన్నా నా బాధ అర్థం చేసుకుంటావంటే 15 రోజులు అయింది అప్లికేషన్ ఇచ్చి, అసలు పట్టించుకోవే. అది నువ్వు ఇచ్చింది అప్లికేషనా? అంటే అసలు చూడలేదా? సారీ, ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు. మరేమనుకున్నావు? ఇంకేదో అనుకున్నాలే. అప్లికేషన్లో ఏముంది? వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం. కూర్చోండి. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే పెద్ద ప్రాబ్లం అయింది. అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను. ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు. అడ్రస్ చూడరా. ఇందులో ప్రెసెంట్ అడ్రస్ లేదు, బట్ డెఫినెట్ గా ఇండియాలోనే ఉన్నారు. ఈ ఫోటో నేను తీసుకొచ్చా. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికి తీసుకెళ్ళు. హీరోలు వచ్చారు రే. అబ్బా, ఎవరాది? అలా బయటికి. ఏదో సరదా కోసం వచ్చేది. సరదా ఏంట్రా? సరదా.
ఏమైందిరా అమ్మ ఫోటో కనిపించట్లేదురా కనిపించట్లేదా ఎక్కడ పడేసావురా రేయ్ నేను బస్సులో వెతుకుతాను ఉండు జరగండి ఏయ్ పక్కదారి జరగు బస్సులో మొత్తం వెతికానురా ఎక్కడా దొరకలేదు దురదృష్టమేంట్రా అమ్మ దొరికినట్టు దొరికి దూరం అయిపోయింది చాచా ఊరుకోరా ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి ఊరుకో నీ అమ్మ కాదురా నా అమ్మ నా ఒక్క कड़के अम्मरा वसकोल्ला पिंड प्रधान आर्दिकम अस्कुमार उत्तम गति प्राप्तिरस्तु अम्मा काशी नुंचि गंगा जलं तेप्पिंचानु इदि मी इंट्लो उंचिते पोयिन नी बिड्डकि आत्मशांति कलुगुतुंदि अदेम चिन्ना गुंडु चेंचुकुनावेंट्रा ई रोजु अन्न पोयिन रोजु कदम्मा अन्न अंटे तंड्रितो समानम अंदुके गुंडु चेंचुकुन्ना అన్న కోసం గంగాజలం తెప్పించాను జాగృత రేయ్ నువ్వు చచ్చావని చెప్పిన 12 ఏళ్ళుగా నిన్ను అమ్మ మనసులో ఉంచి దూరం చేయలేకపోయానురా ఈసారి చంపటం అంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి నిన్ను చంపాలి రెండు చావులు జరగాలి జరుగుతాయి